ప్రభు ప్రపంచంలో ఉన్న ప్రతి వారి పట్ల కనికరాన్ని చూపెట్టి ఈ వైరస్ నుండి దేవుడు ప్రజలకు విమోచన కలిగించు రీతిగా ఈ వాక్యం వింటున్న బిడ్డలందరూ కూడా ఏక మనసుతో మనం ప్రార్థిస్తాం. కృపాభరితుడైన మా దేవ యేసు ప్రభువా, నీ ఘనమైన ప్రశస్తమైన నామమును బట్టి నిన్ను స్తుతిస్తున్నాను తండ్రి. దయచేసి మీరు కనికరించండి ప్రభ. ప్రపంచంలో బిడ్డలు ఎంతోమంది స్వామి ఇబ్బంది పడుతున్న రోజులు ఇవి అయ్యా, కనికరించండి అయ్యా. ప్రజలకు కలుగుతున్న ఇబ్బందిని వర్ణించటానికి మా మాటలు చాలవు స్వామి. రోజు రోజు ఎంతోమంది బిడ్డలు ఎన్నో విధాలుగా ఇబ్బందులు పడుతున్నారయ్యా. భయముతో దిగులుతో వణుకుతో జీవిస్తున్నారు తండ్రి. దయచేసి కనికరించండి అయ్యా. ఈ కరోనా ఆ వ్యాధి నుండి ప్రజలకు విడుదల దయచేయి. దయచేసి దాన్ని నిర్మూలన చేయండి ప్రభు, దాన్ని నిర్మూలన చేయండి ప్రభు. మీ పాదాల చింత బ్రతిమలాడుకుంటున్నాను ప్రభు. దాన్ని నిర్మూలన చేయండి ప్రభా. నీ ప్రజలకు ప్రశాంతతను నెమ్మదిని మీరు కలగజేయమని ప్రార్థిస్తున్నాను. మీ బిడ్డల పట్ల ప్రభా మీ కనికరం చాలా గొప్పది. దయచేసి కనికరము చూపెట్టుమని నీ బంగారు పాదముల చెంత మరుపెట్టుకుంటున్నానయ్యా. వారి పాపములు క్షమించండి అయ్యా, వారి దోషములను క్షమించండి అయ్యా, వారి అపరాధములను క్షమించండి అయ్యా. ఒక్కసారి ఆ క్షమాగుణముతో ప్రజల వైపు చూసి స్వామి దయచేసి కీడు నుండి మాకు విడుదల దయచేయి ప్రభా. విడుదల దయచేయి స్వామి. మీరే కృప చూపెట్టి కార్యము చేయమని యేసయ్య ప్రశస్తమైన నామమున ప్రార్థన చేసి వేడుకుంటున్నాను పరలోకపు తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రియ దైవ జనాంగమా, దేవుని కృపను బట్టి మనము ఆయన సన్నిధానములో ఈరోజు కూడా వాక్యం వినటానికి సిద్ధపడ్డాం. మీలో చాలామంది వాక్యాన్ని విని అనేకులకు ఈ వాక్యాన్ని మీరు పంపుతున్నందుకు నేను చాలా మీకు రుణస్థుడనై ఉన్నాను. సాతానుడు ప్రపంచమంతా కూడా పరిపాలన చేస్తూ ఉన్నాడు. అందుకే బైబిల్లో వానికి ఈ లోకనాథుడు అని పేరు. ఈ లోకంతో స్నేహం చేసేవారిని యాకోబు భక్తుడు చెప్తున్నాడు, వ్యభిచారిణులారా, ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరెరగరా అని అన్నారు. అంటే ఈ లోకనాథుడు, ఈ లోకానికి నాథుడుగా ఉన్న సాతానుని లోకాన్ని మనము ప్రేమిస్తే మనము దేవునికి విరోధులవుతామని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి ఈ లోకనాథుడైనటువంటి సాతానుని ఎదిరించే ఆ శక్తిని దేవుని పాదముల చెంత మనము సంపాదించుకోవాలి. బైబిల్ ఈ రీతిగా సెలవిస్తుంది, నీ భక్తి నీకు ధైర్యము పుట్టించదా, నీ యథార్థ ప్రవర్తన నీ నిరీక్షణకు ఆధారం కాదానని తిమోతి పత్రికలో చెప్తాడు. కొందరు పైకి భక్తి గలవారి వలె ఉండి దాని శక్తిని ఆశ్రయించని వారై ఉన్నారు అనని. చాలామంది భక్తి కలిగినట్టున్నారు, అయితే దాని శక్తి వారి లోపల లేదు. ఆ భక్తికి సంబంధించిన శక్తి మనలో ఉంటే సాతానుని ఎదుర్కొంటాం. లోకాన్ని పాపాన్ని మన పాదముల కింద చితకదొక్కుటకు భక్తి ద్వారా మనకు వచ్చినటువంటి శక్తి మనలో పని చేయిస్తుంది. కాబట్టి ఈరోజున ప్రభు పిల్లలైనటువంటి మనం మహోన్నతుడైన దేవుని పాదముల చెంత మనము చేయవలసినటువంటి కార్యం భక్తి యొక్క శక్తిని ఆశ్రయించే బిడ్డలుగా మనముండాలి. దేవుని పిల్లలుగా మనము ఈ విషయాన్ని గమనించాలి. ఈరోజున ప్రత్యేకంగా మే మాసం మొదటి తారీఖు 2020 శుక్రవారం, రెండు వేల ఇరవై శుక్రవారం
సంఖ్యాకాండము 16వ అధ్యాయం 6వ వచనము నుండి ఉన్న విషయాలు ధ్యానించుటకు పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయము చేయునుగాక. ఆ తర్వాత మోషే వారితో అంటున్న మాట, కోరాహును అతని సమస్త సమూహమునైన మీరును ధూపార్తులను తీసుకొని వాటిలో అగ్ని ఉంచి రేపు యెహోవా సన్నిధిని వాటి మీద ధూపద్రవ్యము వేయాలి అని చెప్పారు. దేవునికి వ్యతిరేకముగా లేక మోషేకి అహరోనుకు వ్యతిరేకంగా పోగైనటువంటి ఆ వ్యక్తులతో మోషే చెప్తున్న మాట, అయ్యలారా, మీరు మీ ధూపార్తులను తీసుకొని వాటిలో అగ్ని ఉంచి దేవుని సన్నిధానంలోకి మీరు ధూపం వేయటానికి రండి అని చెప్పాడు. ఆ తరువాత అప్పుడు యెహోవా ఏ మనిషిని ఏర్పరచుకును వాడే పరిశుద్ధుడు, లేవి కుమారులారా మీతో ఇంక నాకు పని లేదని మోషే వారిని దైవ సన్నిధానంలోకి రమ్మని వారిని దేవునికే అప్పగించాడు. ఈరోజున ప్రభు పిల్లలుగా మనము చేయవలసినటువంటి కార్యాలు, ఎంతోమంది మనకు వ్యతిరేకంగాను ఎంతోమంది మనకు ఇబ్బందికరంగాను, అంటే భక్తి జీవితానికి లౌకికంగా కాదు, భక్తి జీవితానికి ఎంతోమంది మనకు వ్యతిరేకంగా ఎంతోమందికి మనకు విరోధముగా ఎంతోమంది మనల్ని తోలనాడుతూ మనము చేసే కార్యాలను గురించి పరిహసిస్తూ చాలామంది ఉంటారు. అలాంటి వారిని గురించి మనము సనగక గొనగక దేవునికే అప్పగించాలి. దేవుని సన్నిధానములోనే వారిని మనము విడిచిపెట్టాలి. ఎప్పుడు కూడా వారిని గురించి మాట్లాడుకోవడము, వారిని గురించి విచారించడము, వారిని గురించి మనం ఏదో మాట్లాడుకోవడం, ఇవన్నీ కూడా వ్యర్థమైనటువంటి కార్యాలు. ప్రభుల వారి రాకడ దినములలో ప్రభువు చెప్పాడు, ఒకని ఇంటివారే వానికి విరోధంగా లేస్తారు అని. ప్రభు రాకడ దినములలో ప్రభుత్వాలు కూడా ప్రభుని నమ్ముకున్న బిడ్డలకు వ్యతిరేకంగా లేస్తారని. ప్రభు రాకడ దినములలో రాజ్యం మీదికి రాజ్యం, జనం మీదికి జనం లేస్తారని ప్రభు సెలవిచ్చాడు. ఆ రీతిగా చాలా వ్యతిరేకత ప్రస్తుత దినాలలో ప్రభుని నమ్ముకున్నటువంటి బిడ్డలకు ఉంటుంది. అలాంటి పరిస్థితులలో మనకు వ్యతిరేకంగా నిలబడ్డటువంటి వ్యక్తులను దేవుని సన్నిధానములో వారిని విడిచిపెట్టాలి, దేవునికే వారిని అప్పగించాలి. అందుకు బైబిల్ సెలవిస్తుంది, పగ తీర్చుకొనుట నీ పని కాదు, పగ తీర్చుకొనుటకు నాకు అవకాశం ఇవ్వమని ప్రభు సెలవిచ్చాడు. ఎవరి మీద పగ, ఎవరి మీద ద్వేషము, ఎవరి మీద ఈర్ష అనేది మనకు ఉండకూడదు. మనము చేయవలసిన కార్యం ఆ కృపగల దేవుని మీద మనం ఒక శ్రేష్టమైన నమ్మకాన్ని కలిగి ఆయనకే పగ తీర్చుకోవటానికి అప్పగించుకోవాలి. ప్రియులారా గమనించాలి, ఎన్నో పర్యాయాలు ప్రభుని నమ్ముకుని నిజమైన సేవ చేసేటటువంటి బిడ్డలకు ఎన్నో ఆటంకాలు, వ్యతిరేకాలు, అభ్యంతరాలు వస్తూ ఉంటాయి. అలాంటప్పుడు ప్రతి దైవ సేవకుడు కూడా ఈ రీతిగా చేయడం చాలా మంచిది. 8వ వచనములో మరియు మోషే కోరాహుతో ఈ విధంగా అన్నాడు, లేవి కుమారులారా వినండి, తన మందిర సేవ చేయుటకు యెహోవా మిమ్మును తన యొద్దకు చేర్చుకొనుటయు మీరు సమాజము ఎదుట నిలిచి వారు చేయవలసిన సేవ చేయునట్లు ఇజ్రాయేలీయుల దేవుడు ఇజ్రాయేలీయుల సర్వ సమాజములో నుండి మిమ్మును వేరుపరచుటయు మీకు అల్పముగా కనబడునా అని చెప్పాడు. అంటే దాని అర్థం, దయచేసి వినాలి అంటున్నాడు లేవి కుమారులారా, దేవుని మందిరము సేవ చేయటానికి యెహోవా తన యొద్దకు మిమ్మును చేర్చుకొనుట మీరు సమాజం ఎదుట నిలిచి
వారు చేయవలసిన సేవ చేయనట్లు ఇజ్రాయేలీయుల దేవుడు సమాజములో నుండి మిమ్మును వేరు చేయుట మీకు అల్పముగా కనబడినా అంటే ఒకవేళ ఇజ్రాయేలీయుల ఎదుట నిలబడి మీరు దేవుని పరిచర్య చేయాలనుకుంటే మిమ్మల్ని ఎన్నిక చేసుకోడా మమ్మల్ని ఎందుకు ఎన్నిక చేసుకుంటాడు అంటే ఆయన మీకు అల్పముగా కనిపించాడా దేవుని కార్యాలు మీకు స్వల్పంగా కనిపించాయా దయచేసి ఆ రీతిగా చేయకూడదని ఆయన చాలా స్వల్పము సున్నితముగా మాట్లాడుతూ ఉన్నాడు చాలామంది దేవుని కార్యాలను చాలా స్వల్పంగా భావిస్తారు ప్రియులారా గమనించాలి కొన్ని పర్యాయాలు చర్చెస్లో దేవుడు వారికి ఇచ్చినటువంటి ఆత్మీయ నాయకుణ్ణి చాలా స్వల్పంగా మాట్లాడుతూ ఉంటారు ఆయన కూడా ఒక మనిషే ఆయనలో కూడా బలహీనతలు ఉంటాయి ఆయనలో ఉన్న దేవుని యొక్క బలమును దేవుని యొక్క కార్యములను చూడరు దేవునికి ఆయన ఎంత విధేయుడుగా ఉన్నాడో ఆయన ప్రార్థన ఆయన పవిత్రత ఆయన భక్తి ఇవి చూడరు చాలా మట్టుకు ఆయనలో ఉన్న బలహీనతల్ని చూసి దేవుడు ఇతనికి ఇచ్చాడే పరిచర్యానని అల్పముగా మాట్లాడుతూ ఉంటారు చాలామంది కుటుంబాలలో కూడా భర్త యొక్క సమర్పణ త్యాగము ఆయన కుటుంబాన్ని పోషించే విధానము కుటుంబంలో అందరినీ సమానంగా ప్రేమించేటటువంటి విధానాన్ని చూడరు ఆ భర్తలో ఉన్న బలహీనతని చూసి అల్పముగా మాట్లాడుతూ ఉంటారు ఓ స్త్రీ నీ భర్తను అల్పముగా స్వల్పముగా అవమానంగా తిరస్కారంగా మాట్లాడుతున్నావా ఓ విశ్వాసి నీకు బోధించే దైవ సేవకుని అల్పముగా స్వల్పముగా అతన్ని హీనపరుస్తూ మాట్లాడుతున్నావా మీకాలుకు దావీదు భర్త యుద్ధము చేసి దేశం మీదకి వచ్చిన పెద్ద విపత్తు ఆ గొల్యాతును చంపి ఇజ్రాయేలు ప్రజల యొక్క మనసు ఎవరిది కృంగిపోకుండా ధైర్యముగా ఫిలిస్తీయుల ఆధీనంలోకి దేశం వెళ్లకుండా ఆ గొల్యాతును చంపి ఆయన గొప్ప విజయాన్ని ప్రకటించాడు అందుకని సౌలు పెద్ద కుమార్తె ఆ యొక్క మేకాలు పెళ్లి చేసుకుంది ఒక్కరోజున దేవుని మందసాన్ని దావీదు పురంలోనికి తీసుకొచ్చేటప్పుడు ఆయన ఎఫోదును ధరించి రాజవస్త్రాలు తీసేసి నాట్యమాడుతూ ఉంటే మేకాలు తన భర్తని హీనపరిచారు అందుకు దేవుడైన యెహోవా ఆమెకు సంతానము లేకుండా గర్భం మూసివేశాడు ఆ తర్వాత ఆమె దావీదును విడిచి ఇంకొకరిని పెళ్లి చేసుకుంది మళ్ళా కొంతకాలానికి అతన్ని విడిచిపెట్టి మళ్ళా దావీదు దగ్గరికి వచ్చారు ఆ జీవితం ఎంత దరిద్రంగా మారిపోయాదో ఆలోచించండి చాలామంది భర్తని హీనపరిచేవారు ఉంటారు భర్తని తక్కువ చేసి మాట్లాడేవారు ఉంటారు భర్తని అర్థం చేసుకునే వాళ్ళు ఉండరు ఇలాంటి వారి పరిస్థితి ఎంత దయనీయంగా ఉంటుందో ఆలోచించాలి సేవకుని భర్తని మనము గౌరవించే విధంగా ఉండాలి ఆ పద్ధతిని దేవుడు మనకు నేర్పించు రీతిగా ఆయన పాదముల మీద శిరస్సు వంచి బ్రతిమలాడుకుందాం అటువంటి కృప మీ అందరికీ దయచేయునుగాక ఆమెన్.